నాయీ బ్రాహ్మణుల దగ్గర నుంచి విశ్వ బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీ అభివృద్ధిలో మీ అభివృద్ధిని కాంక్షించేవాడిని దయచేసి మీ అందరూ కూడా మేము సహకారం మీ మద్దతు మాకు తెలియజేయండి అలాగే రైతు కూడా కన్నీరు పెట్టని అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను రైతు కన్నీరు పెట్టకూడదు 70 సంవత్సరాల నుంచి ఇందాక చెప్పినట్టుగా 70 సంవత్సరాల నుంచి సిద్ధేశ్వర వాలుగు ప్రాజెక్టు 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ ఉన్నాయి వాటర్ బోర్డ్ పర్మిషన్స్ ఉన్నాయి కానీ 18 లక్షల ఎకరాలు ఆయకట్టుకది నీరు వస్తుంది ఈ రోజున కూడా దాన్ని చేయలేకపోయారు ఈ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రలో మేము ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు విసుగు చెంది కర్నూలు జిల్లా రైతాంగమే 2016 లో కూర్చోబెట్టి వాళ్ళే ప్రారంభోత్సవం చేశారు మళ్ళీ ఈయన వచ్చి ఈయనని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈయన కూడా తీసుకెళ్ళకపోతే నేను చెప్తున్నాను ఈ రోజున కర్నూలు జిల్లా రైతాంగానికి చెప్తున్నా ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్ ని జనసేన ముందుకు తీసుకెళ్తుంది మీరు మాకు 5 సంవత్సరాల సమయం ఇవ్వండి మా 5 సంవత్సరాల సమయం ఇవ్వండి రాయలసీమ రాళ్ళసీమ కాదు రత్నాలసీమే అప్పుడు గతంలో మాట్లాడుకున్నాం అలాగే అభివృద్ధి రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు మీరు కూడా ఆలోచించాలి రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎందుకు ఇంకా ఇంత వెనకబడి ఉంది ప్రజలు నాయకులు కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వెనకబడింది ప్రజలు నాయకులు కాదు ఇక్కడి నుంచి కడపకి రోడ్లు వేసుకోవాలంటే రోడ్లు బాగుంటాయి మన ఊళ్ళలోకి రోడ్లు బాగా వేసుకోవాలంటే రోడ్లు బాగుండవు మనకి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత మీరు చైతన్యం లేకపోతే మీరు చైతన్యాన్ని గుండెల్లో నింపు మీరు మార్పు కోరుకోకపోతే ఈ మార్పు రాదు ఈ సమాజంలో నేను మీకోసం నిస్వార్థంగా వచ్చిన వాడిని సినిమాలు చేసుకున్నాను వా ఎవరు ఒక మాట అనరు ఈ రోజున పొద్దున్న లేచినప్పుడు నేను అందరూ తిట్టేవాళ్ళే ఎందుకు తిడుతున్నా నేను భరిస్తున్నానంటే మీకోసం మీ భవిష్యత్తు బాగుండాలని నా బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నేను రావక్కర్లా ఇందాక ఒక్కొక్క చిన్న బిడ్డలు చూడండి మీరు చూస్తూ ఉన్నారు ఎంత కన్నీళ్లు పెడతా ఉన్నారు మనం బాగుంటే సరిపోద్దా ఎమ్మెల్యేలు ఎంపీలు బిడ్డలు బాగుంటే సరిపోద్దా మిగతా బిడ్డల భవిష్యత్తు బాగుండద్దా మంచిగా ఉండద్దా మనకు ఉద్యోగాలు కావాలంటే తెలంగాణకు పోవాలా ఇక్కడ పరిశ్రమలు రావద్దా ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఒక మంచి అద్భుతమైన మన రాజధాని ఒకప్పుడు ఇది అలాంటిది ఒక గొప్ప రాజధాని లాంటి నగరం ఇక్కడ ఉండద్దా దీనికి వాటాలు అడిగితే ఎవడు రాడు జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు నిజాయితీతో కూడిన ప్రభుత్వమే స్థాపిస్తాం నాకు డబ్బులు అవసరం లేదు ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని తప్ప డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం నాకు లేదు